అండ్ ఎడిట్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎడిట్ చేయాలని కొంచెం ఒక మోటివేషన్లో ఉన్నారు కాబట్టి నాకు ఒక ఛానల్ మాత్రం కొత్తగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నేను ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాత్రం చాలా బాగా నీట్గా ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మీరు ప్రివ్యూలో చూడండి నేను మాత్రం మహాశివరాత్రి మాత్రం మంచి ట్రెండింగ్లో ఉన్న బీజం తీసుకొని మాత్రం కొంచెం కొత్త స్టైల్లో ఎడిట్ చేశానంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఇమేజ్ని యూజ్ చేసుకుని మాత్రం అక్కడ ఆ బాయ్ నేమ్ టీ షర్ట్ మీద నా నేమ్ నా మెయిన్ నా నేమ్ పెట్టుకొని మాత్రం ఇక్కడ మనకు చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ మాత్రం నేను ఏఐ యూజ్ చేసుకొని మనకు బ్రింగ్ ఇమేజ్ క్రియేటర్లో ఎడిట్ చేశాను. మీరు కూడా మాత్రం సింపుల్ ఏం లేదు, ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. ఆ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకుని మనం జస్ట్ సింపుల్ ఏం లేదు, ఇక్కడ మనకు ప్రమోట్ ఇస్తాను. ఆ ప్రమోట్ని కాపీ చేసుకుని మనకు ఏ విధంగా మీ ఇమేజ్ని జనరేట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్ వచ్చి ఇక్కడ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. అది ఇలా క్లియర్ చెప్తాను, కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్, ఓకేనా? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎలైట్ మోషన్ ప్రీసెట్ లింక్ని కానీ ఎక్స్ఎంఎల్ లింక్ని కానీ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి. నేను అక్కడ మ్యూజిక్ కూడా సెపరేట్గా ఇచ్చాను, ఎందుకంటే మీకు మ్యూజిక్ నచ్చిన వాళ్ళు కూడా వేరే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యూజిక్ మ్యూట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి కాబట్టి. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అండ్ ఎక్స్ఎంఎల్స్ అన్ని లింక్స్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్లకి అయితే దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. కానీ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు రీసెంట్గా ఎలైట్ మోషన్లకి ఎలాంటి ఫైల్స్ కానీ ఎలాంటి ఎక్స్ఎంఎల్స్ కానీ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం చూడండి మహాశివరాత్రి బీట్ మార్క్ బై శాండ్ ఎడిట్స్ అని చూసారు కదా. నేను తీసుకున్న ప్రతి ఒక్క లేయర్ మాత్రం మీకు ఇచ్చాను జస్ట్ ఏం మీరు, ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడొద్దనే నేను తీసుకున్న ప్రతి ఒక్క లేయర్ మీకు ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు మహాశివరాత్రి అండ్ టైటిల్ ఎండ్ అవ్వగానే మనకు మ్యూజిక్ తగ్గట్టు మనకు ఫోటో మాత్రం మనకు మంచి మంచి షేక్ ఎఫెక్ట్స్లో ఉన్న మనకు పార్టిక్యులర్స్ యూజ్ చేసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను. ఓకేనా, జస్ట్ సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఈ ఫోటో ఈ ఫోటోని మీరు కూడా మాత్రం ఈ ఫోటోని జనరేట్ చేసుకొని ఆ ఫోటో తీసుకొచ్చి ఈ ఫోటో ప్లేస్లో మాత్రం సింపుల్గా రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలానో క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆ ప్రమోట్ని కాపీ చేసుకోండి. ఓకేనా, ప్రమోట్ని కాపీ చేసుకోండి. ఆ టెలిగ్రామ్ లింక్ కూడా మాత్రం డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్రమోట్ లింక్ టెలిగ్రామ్ అని ఫ్రెండ్స్. ఆ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు ఎగ్జాక్ట్లీ మనకు ఆ ప్రమోట్ దగ్గరికి వెళ్తారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రమోట్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళి మాత్రం బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని సర్చ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మాత్రం ఇంతకుముందు ట్యాబ్ ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి నాకైతే అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం బింగ్ ఇమేజ్ క్రియేటర్ అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం సైన్ ఇన్ అవ్వకపోతే మాత్రం మనకు త్రీ డాట్స్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మాత్రం మీరు సైన్ ఇన్ అవ్వండి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అవ్వాను ఫ్రెండ్స్. చాలామందికి సైన్ ఇన్ ప్రాబ్లం వస్తుంది. అది ఏంటంటే మాత్రం మీరు గూగుల్ అకౌంట్లో అయితే ఈమెయిల్తో అయ్యారో ఫ్రెండ్స్, అదే మెయిల్ మాత్రం ఇక్కడ లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా మాత్రం మీకు గూగుల్కి ఒక కోడ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఆ కోడ్ని మనం ఇక్కడ ఇక్కడ కొట్టేస్తే మాత్రం ఆటోమేటిక్గా దానికి రీడైరెక్ట్ అయిపోయి మనకు ఆటోమేటిక్గా దానికి సైన్ ఇన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మాత్రం మనం ఆ ప్రమోట్ని కాపీ చేసుకొని సింపుల్ ఇక్కడ ఈ బాక్స్లో పేస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చాలా నీట్గా కనిపిస్తున్నప్పుడు మాత్రం మీరు మీ కాపీ కొంటే మాత్రం ఈ ప్రమోట్ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ మాత్రం స్మైల్ 18 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అని చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చూడండి, ఇక్కడ మాత్రం వెరింగ్ సాఫ్ట్ అండ్ టీ షర్ట్ నేమ్ శాండీ అని ఫ్రెండ్స్. ఆ శాండీ ప్లేస్లో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ సందీప్ అని సెర్చ్ చేస్తాను. చూడండి, ఇక్కడ నా ఫుల్ నేమ్ అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం మీరు అయితే బోల్డ్ లెటర్స్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో మాత్రం మీ నేమ్ని సెర్చ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం సందీపాన్ని సెర్చ్ చేస్తాను, జస్ట్ ఏం లేదు. సందీపాన్ని సెర్చ్ చేసుకొని ఇక్కడ మాత్రం క్రియేటివ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, 1 or 2 మినిట్స్లో మీకైతే మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మనకు ఏ అయితే ఇమేజ్ని జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మాత్రం కొంచెం కింద ఆల్రెడీ నేను చాలా మల్టీ ఇమేజెస్ని ట్రై చేశాను. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఒక మీ నెట్వర్కింగ్ స్పీడ్ని బట్టి అయితే ఈ ఇమేజెస్ అయితే లోడ్ అవుతాయి. ఓకేనా, మీరు రావట్లేని మాత్రం బ్యాక్ వెళ్ళకండి. ఇక్కడ చూడండి, నాకు చాలా అంటే చాలా నీట్గా మాత్రం ఇమేజెస్ అయితే జనరేషన్ అవి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ నచ్చిన ఇమేజెస్, ఒకవేళ మీకు ఈ 3 ఇమేజెస్ నచ్చకపోతే మళ్ళీ మీరు క్రియేటివ్ మీద మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ మనకు వేరే ఇమేజెస్ మాత్రం ఇంతకుముందు వచ్చిన ఇమేజ్ కాకుండా వేరే ఇమేజెస్ జనరేట్ అవుతాయి. అందుకోసం అయితే సింపుల్గా మనం ఈ ఇమేజ్ని జనరేట్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే మాత్రం ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుని మనకు ఆటోమేటిక్గా ఇమేజ్ మాత్రం మనకు గ్యాలరీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. కానీ మళ్ళీ ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మనం ఇంతకుముందు మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా, అది మాత్రం ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం టచ్ చేయకండి. మనం లాస్ట్ మన ఫోటో ఉంది కదా, మనం ఈ ఫోటో ప్లేస్లో మనం ఇంతకుముందు మీరు మీ నేమ్తో డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి. ఇక్కడ మాత్రం స్టార్ మీద క్లిక్ చేసుకోండి. స్టార్ అంటే మీడియా గుర్తుపెట్టుకోండి. మనకు ఆటోమేటిక్గా గ్యాలరీ పైన వచ్చేసింది, మాత్రం ప్లస్ మీద యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మీకు చూపిస్తాను నేను తీసుకున్న ప్రతి ఒక్క ఎఫెక్ట్ కానీ ఏది కానీ మీ ఫోటోకి మాత్రం మీ నేమ్తో మాత్రం సింపుల్గా యాడ్ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా మాత్రం మనకు ఆటోమేటిక్గా మనం తీసుకున్న రెజల్యూషన్కి ఆ వీడియో కూడా మాత్రం ఫోటో కూడా సింపుల్గా సెట్ అయిపోయింది. ఒకనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం ప్రివ్యూ చూసుకొని సింపుల్గా మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు వీడియో మాత్రం సేవ్ చేసుకోవచ్చు. ఒకనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా.